హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వాలంటీర్లు శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో రేషన్ బియ్యం పంచడం జరిగింది. ఒకవేళ ఈ ప్యాకెట్ అనేది మీకు నచ్చకపోయినట్లయితే ఎలా రిటర్న్ చేయాలి, ఈ ప్యాకెట్ అనేది ఏమైనా కారణాల వల్ల ఎలా రిజెక్ట్ చేయొచ్చు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది 20 కేజీల ప్యాకెట్ అనమాట. ఇది కేజీ రూపాయలకే ఇవ్వడం జరిగింది, రేటు కూడా పెంచడం జరగలేదు. ఇది 20 కేజీల బస్తా అనమాట, ఇది 20 రూపాయలు మాత్రమే. సో దీనిపైన ఈ ప్యాకెట్ చింపే ముందు గ్రామ వాలంటీర్ తీసుకుంటారా లేదా అనేది ఒక కండిషన్ అనేసి బ్యాక్ సైడ్ ఉంది. సో ఆ కండిషన్ ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను, చదివి చూపిస్తాను. ప్యాకెట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వినియోగదారు సూచనలు అని ఒక 4-5 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్లు చదివే మీరు ప్యాకెట్ని అనేది తీసుకోవాలి. సో అది చదవకుండా తీసుకుంటే మాత్రం డెలివరీ చేయడం అవ్వదు, అంటే రిటర్న్ పంపించడం అవ్వదు. సో ఆ బ్యాక్ సైడ్ ఏమున్నాయి మీకు పూర్తిగా ఇప్పుడు వివరిస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ కొరకు అదనంగా ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరు 1967కు ఫోన్ చేయగలరు. బియ్యం ప్యాకెట్ సీల్ సక్రమంగా లేకపోయినా లేదా ప్యాకేజీ నందు ఎటువంటి లోపాలు ఉన్నచో తీసుకోనవద్దు. ఈ బియ్యం ప్యాకెట్లు బహిరంగ మార్కెట్లో విక్రయించినచో లేదా కొనుగోలు చేసినచో శిక్షకు అర్హులు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ బ్యాక్ సైడ్ వెనక లేదా ప్యాకెట్ వెనకాల 4 పాయింట్లు అనేవి ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఇప్పుడు కాదు ఎప్పుడైనా మీకు ప్యాకెట్లు వస్తాయి కాబట్టి మీరు రిటర్న్ చేయాలనుకుంటే ఇవి ఈ 4 ఫిర్యాదులు మీరు గమనించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేసినప్పుడు మాత్రం ఎటువంటి రూపాయి కూడా బాయ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఏమైనా మీకు లోపాలు ఉంటే ప్యాకెట్ చెంపక ముందు మీరు రిటర్న్ చేసుకోవాలి. అలాగే ఎటువంటి మీరు అమ్మడం కానీ బయటన బహిరంగ ప్రశ్నలు కొనడం కానీ చేస్తే మీరు శిక్షకు అర్హులు. రైస్ ప్యాకెట్ కొన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్యాకెట్ వెనకాల ఉన్న 4 పాయింట్లు గమనించండి. సో అవి చూసిన తర్వాత మీరు రైస్ ప్యాకెట్ తీసుకోండి. అలాగే మీకు ముక్కుపోయినట్లయితే తడిసిపోయిన బియ్యం వస్తే మీరు రిటర్న్ పెట్టవచ్చు. సో అటువంటి కారణంగా ఏదైనా ప్యాకెట్లో ప్రాబ్లం ఉంటే మాత్రం వాళ్ళు చింపితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోరు. సో మాకు నమ్మకం అయితే ఉంది, అందుకే మేము తీసుకున్నాము. సో ఫ్రెండ్స్ మీకు ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తున్న బియ్యం అయితే పర్లేదు, క్వాలిటీగానే ఉన్నాయి. ప్రజెంట్ మీకు చూపిస్తున్న ఈ ప్యాకెట్ అనేది 20 కేజీల ప్యాకెట్, ఇది 20 రూపాయలు మాత్రమే. దీంతోపాటు ఒక 1/2 కేజీ ప్యాకెట్ మాకు వచ్చింది పంచదార, సో అది 10 రూపీస్ మాత్రమే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రైస్ ప్యాకెట్ తీసుకోబోయే ముందు ఎటువంటి పాయింట్స్ ఉన్నాయో అవి చూసి తీసుకోండి. అలాగే రిటర్న్ చేయాలంటే మీరు ప్యాకెట్ మాత్రం ముందుగా ఓపెన్ చేసేయండి. ముందు ప్యాకెట్ని బయటన పరీక్షించండి, అంటే బాగుందో లేదో చిరిగిపోయిందో లేదో చూసుకోండి. సో ప్యాకెట్ విప్పిన తర్వాత చిరిగిపోయినట్లయితే మీకు వాళ్ళు తీసుకోరు. సో ఏదేమైనా మీరు చెంపక ముందే ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా తడిసిపోయినా వాళ్ళకి ఇచ్చేయండి, రిటర్న్ తీసుకుంటారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీకు ముందుకు తెస్తూ ఉంటాను. గ్రామ వాలంటీర్లకు మరియు గ్రామ పంచాయతీలు కూడా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు చెప్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అడిగిన ప్రతి ఒక్కరికైతే ఆన్సర్ ఇస్తాను. జై హింద్.